హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజు సూర్యభగవానుడికి ఏ విధంగా పూజ చేయాలి మాఘమాసంలో ఎందుకంత ప్రత్యేకత సూర్యభగవానుడికి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజు కూడా మీరు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ పనులన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాత రాగి చెంబుతో నీళ్లు తీసుకొని స్వామివారికి సమర్పించాలి మూడు సార్లు సమర్పించి ఆ తర్వాత సూర్య నమస్కారం అనేది చేసుకోవాలి రాగి చెంబుతోనే తీసుకోవాలి ఎందుకంటే రాగి చెంబుతో నీళ్లు తీసుకుంటేనే సూర్య భగవానుడికి ప్రీతికరం రాగి చెంబుతో నీళ్లు తీసుకొని స్వామివారికి సమర్పించి ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర మనము పూజ అనేది చేసుకోవాలి మాఘమాసం అంటే సూర్యభగవానుడికి చాలా ప్రీతికరం అందులో ఆదివారం అంటే ఇంకా ప్రీతి ప్రతిరోజు కూడా మాఘమాసంలో సూర్యభగవానికి పూజ చేసిన ఆదివారం విన చేస్తే ఇంకా చాలా మంచిది ముఖ్యంగా ఈ నాలుగు ఆదివారాలు సూర్యభగవానుడికి ఇంట్లో గనక మీరు దేవుడి మందిరంలో ఈ విధంగా మీరు పూజ అనేది చేసుకుంటే ఇంకా చాలా మంచి జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారం రోజు సూర్య భగవానుడికి మనం గీన ఇంట్లో ఈ విధంగా మీరు పూజించినట్టయితే మీకు అంతా మంచే జరుగుతుందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా సూర్యుడికి పూజ చేసినా చాలా మంచిది ఈ మాఘమాసం అన్నా కూడా సూర్యభగవానుడికి ప్రీతికరం అందుకని చెప్పేసి సూర్య ముఖ చిత్రం ఉంటే ముఖ చిత్రం తీసుకొని మీరు ఇంట్లో దేవుడి మందిరంలో ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకొని దీపం అనేది పెట్టుకోవాలి భగవానికి చాలా ప్రీతికరము ఆదివారం అంటాయి అందుకని చెప్పేసి మీరు ఈ ఆదివారం రోజు సూర్యుని ముఖం ఉంటే పెట్టుకోండి లేదంటే కనీసం చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోండి అది కూడా లేకపోతే ఒక ముగ్గుతో కానీ బియ్యం పిండితో కానీ చిన్న పలక మీద సూర్యుని ముఖ చిత్రం వేసుకొని ఆ తర్వాత మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత స్వామివారికి ప్రసాదము అన్నీ పెట్టేసి మీరు మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని పూజించినట్టయితే ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ మాసం అంటే సూర్యభగవాడికి ప్రీతికరం మాఘమాసం అంటే అందుకని చెప్పేసి మాఘమాసంలో సూర్యుడు ఇంకా ఎంతో తేజవంతంగా ఉంటాడు అందుకని చెప్పేసి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ ఆదివారం రోజు ఉదయాన్నే ఈ పూజ అనేది చేస్తే మీకు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సూర్యుడి అష్టోత్తరం ఉంటుంది ఆ తర్వాత ఆదిత్య హృదయం కూడా చదువుకున్నామంటే చాలా చాలా మంచిది అలాగే సూర్యుడు మనకు ప్రతిరోజు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి కనీసం నమస్కారమైన చేసుకోవడానికి మనము ట్రై చేయాలి అలాగే ఓం నారాయణాయ నమః సూర్యుని అష్టోత్తరం చదవడం రాకపోతే ఓం నారాయణాయ నమః ఓం భాస్కరాయ నమ ఓం వాసుదేవాయ నమః అని ఈ మూడు పేర్లతో గనక మీరు స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకున్నా కూడా ఆ సూర్య భగవానుడి ఆశీస్సు మనకు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే మాఘమాసం అంతా కూడా ఈ నెల రోజులు కూడా మనము సూర్యనారాయణుడికి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే మాఘస్నానం చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో ఎంతటి ఫలితం పొందుతామో అంతే ఫలితం ఈ మాఘమాసంలో కూడా పొందవచ్చు అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామి మనస్ఫూర్తిగా ఎవ్వరి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు దేనిలోనైనా అపజయం అనేది కూడా ఉండదు అలాగే ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప జగద్రాక్షక భూతభావన భూతేష భాస్కర పరాయణ ఇలా ఎన్నో విధాలుగా మనము ఆ స్వామి వారిని కూడా మనసులో మనము తలుచుకోవచ్చు అలాగే ఆ భాస్కరుణ్ణి మనస్ఫూర్తిగా మీరు ప్రతి ఆదివారం ఈ మాఘమాసంలో వచ్చే నాలుగు వారాలు పూజిస్తారు మీకు ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మాఘమాసంలో మనకు రథసప్తమి కూడా వస్తుంది రథసప్తమి కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో చేసినట్టయితే చాలా చాలా మంచిది సూర్యనారాయణుడికి ఎరుపు రంగు పువ్వులన్నా అలాగే జిల్లేడు ఆకులన్నా అలాగే ఇంకా మీరు గోధుమలతో దీపారాధన చేసినా కూడా చాలా మంచిది గోధుమలతో దీపారాధన ఎలా చేసుకోవాలి ఏంటనేది లాస్ట్ వీడియోలో ఉంది అలాగే జిల్లేడాకులతో కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపించాను ఎవరైనా లేకపోతే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ నాలుగు ఆదివారాలలో రేపు మనకు మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం మీరందరూ కూడా తప్పకుండా ఆ సూర్యభగవానుడికి ఈ విధంగానే మీరు పూజ చేసుకొని ఆ స్వామివారి ఆశీసులు మీరు పొందుతారని నేను కోరుకుంటున్నాను మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సూర్యనారాయణ స్వామికి మనము ఉదయము నీళ్లు సమర్పించేటప్పుడు రాగి పాత్రలో మాత్రమే తీసుకోవాలి రాగి అంటే స్వామివారికి ప్రీతికరం కాబట్టి రాగి పాత్రలో మాత్రమే తీసుకొని సూర్య నమస్కారాలు అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు చేసినా కూడా చాలా చాలా మంచిది